తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అసలు తెలంగాణ రాష్ట్రం 6 దశాబ్దాల పైగా పోరాటం చేసిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అన్న సంగతి మనకు తెలియంది కాదు ఏ ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులన్నీ బాగుపడతాయని కలలకన్న తెలంగాణ ప్రజల కలలు ఈనాడు ఎలా ఉన్నాయి ఆశించిన ఫలితాలు కోరుకున్న ఆశయాలు తెలంగాణ ప్రజలకు నెరవేరిందా అనే విషయం ఈనాడు తెలంగాణ ప్రజలు ప్రతి గ్రామములో ప్రతి పట్టణములో ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా ఈనాడు చర్చించుకుంటున్నారు ప్రధానంగా ఏ తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నారు ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మన గౌరవం మన ఆత్మ గౌరవం నిలబడతది అనుకున్నారు ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిదులు నియమకాలు ప్రతి తెలంగాణ బిడ్డకి అందుతాయి అని అనుకున్నారు ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే యువత మాకు ఉద్యోగాలు వస్తాయి అని అనుకున్నారు ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలు కోరుకున్న కలలు నెరవేరుతాయి అనుకున్నారు ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సుమారు 9 సంవత్సరాలు పైచిలుకైనా తెలంగాణ ప్రజల కోరికలు తెలంగాణ ప్రజల ఆలోచనలు తెలంగాణ ప్రజల గౌరవం ఈనాడు మనం ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో చూసాం ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విడగొడితే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతదని తెలుసు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ వస్తదని కూడా ఆనాడు ఊహించారు కానీ ఈనాడు అధికారంలో ఉండి ఈనాడు ఏదైతే రాజరికం ఎలుతున్నారో రాజులాగా కల్వకుంట్ల కుటుంబం ఆనాడు రాష్ట్ర విభజనప్పుడు రాష్ట్ర విభజనకి ముందు ఏ తెలంగాణ ప్రజలు తెలంగాణని కోరుకొని తెలంగాణని ఇచ్చేటప్పుడు ఆ తెలంగాణ అందింది అంశాలు తెలంగాణకి కావాల్సిన అంశాలు అందాయా లేవా అన్నది ప్రత్యక్షంగా మనం ఈనాడు చూస్తున్నాం కానీ ఈ కల్వకుంట్ల కుటుంబం అనేక సందర్భాల్లో అన్ని వర్గాలకు అన్ని మతాలకు అన్ని కులాలకు చెప్పాడు 2014 ఎన్నికలప్పుడు మానిఫెస్టోలో గానిండి 2018 ఎన్నికల మానిఫెస్టోలో గానిండి చెప్పిన మాటలు చెప్పకుండా ఓన్లీ లాంచింగ్ చేయటమే తప్ప స్కీములు అది దళిత బంధువు కావచ్చు రుణమాఫీ కావచ్చు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ కావచ్చు ఇరా లాంచింగ్ చేయటమే తప్ప ఆ కార్యక్రమాలను పూర్తిగా ఎండ్ వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నది కూడా ఈనాడు తెలంగాణ ప్రజలకు తెలుసు అయితే ఈనాడు ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా కలలన్నీ నెరవేరుతాయని తెలంగాణ ప్రజలు కోరుకున్నారో ఇందాక నేను చెప్పినట్లు కేవలం కలవకొంట్ల కుటుంబానికే తెలంగాణ వచ్చి మంచి జరిగింది తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నది ఈనాడు మనందరం కూడా గమనించాం ఉచిత కరెంట్ విషయానికి వస్తే ఈ మధ్య ఒక 3-4 రోజుల క్రితం వరకు కూడా ఏరో వారేదో 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చారని ఉచిత కరెంట్ మేమే కనుగొన్నామని అసలు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు మేమే చేశాము అని అసలు ప్రాజెక్టులు అంటే ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు ప్రాజెక్టులు అన్ని మేమే కట్టామని ఈనాడు అధికారంలో ఉండి అధికార మదమతో అనేక అవాక్కులు చెవాక్కులు ఈనాడు అధికార పార్టీ నాయకులు పేలుతున్నది కూడా మనం చూస్తున్నాం ఒడ్లేంటో
ఎట్లేంటో తెలియదని మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఉండు ఉండకపోతే ఈనాడు ఈ అవాక్కులు చవాక్కులు పేలే నాయకుల పరిస్థితి ఏమిటి, ఏ పొజిషన్ లో మీరు ఉండేవారు అనే అంశాన్ని మర్చిపోయారు. అంటే ఆనాడు మీరు ఇద్దరు పార్లమెంట్ సభ్యులుండి మీ ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో మీరు చేసిన పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనుకుంటున్నారా? లేక దొంగ దీక్షలు దొంగ నిరాహార దీక్షలు చేస్తే ఆ దొంగ నిరాహార దీక్షలతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనుకుంటున్నారా? ఏదో గొప్పగా మీరు చెప్తుంటా సావు నోటి దాకా పోయి తెలంగాణ రాష్ట్రాన్ని మేము తీసుకొచ్చామని మీరు గొప్పగా చెప్పుకుంటున్నా ఆ కార్యక్రమం ద్వారా మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనుకుంటున్నారా? కేవలం అనేక మంది మేధావులు యువకులు ఉద్యమకారులు అనేక మంది ఆత్మ బలిదానాల ఫలితం అనేక మంది పోరాట ఫలితం అనేక మంది కష్టాల ఫలితం తెలంగాణ రాష్ట్రం వచ్చిందే తప్ప కేవలం ఇద్దర పార్లమెంట్ సభ్యులతోనో ఏదో ఒక గంట నిరాహార దీక్ష ఒక రోజు నిరాహార దీక్ష చేసి మళ్ళీ ఆ నిరాహార దీక్షని తూచని మళ్ళీ నిరాహార దీక్షని ఏదైతే యూనివర్సిటీ విద్యార్థులు ఉవ్వెత్తున ఎగిసిపడితే మళ్ళీ నేను నిరాహార దీక్షలో ఉన్నానని చెప్తే మీకు తెలంగాణ రాష్ట్రం రాలే. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ అమ్మ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల మనోభావాలను తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చాలి అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణని అభివృద్ధి చేయాలనే అంశంతో ఆ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అది చీమల పెట్టిన పుట్ట పాములు వంశజ అయినట్లు మాయ మాటలు చెప్పి ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి అనేక వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి రెండు సార్లు అధికారంలోకి వచ్చారు మీరు. ఇది నిజం కాదా? అది మీకు తెలుసు. ఎన్ని వాగ్దానాలు చేశారు, ఎన్ని వాగ్దానాల్లో ప్రజలకు ఈనాటి వరకు మీరు నెరవేర్చారు? ఈ చేసిన వాగ్దానాలన్నీ వాగ్దానాల రూపంలోనే ఉంది తప్ప నిజంగా వాటిని కార్యరూపం దాల్చామా లేదా అనేది ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలుసు, వారికి టీం అందరికీ తెలుసు. ధనిక రాష్ట్రం, ధనిక రాష్ట్రం అని చెప్పింది కాంగ్రెస్ నాయకులమే కాదు, మీ నోటితో మీరు అనేక వేదికల మీద చెప్పారు. ఈ ధనిక రాష్ట్రాన్ని ఈనాడు 5 లక్షల కోట్ల పైచీలకు అప్పులు పాలు చేసింది, అప్పులు పాలు చేసింది మీరు కాదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు? ఈ అప్పు చేసిన డబ్బుతో అప్పు చేసి పప్పు కూడి తినమన్నట్టు ఈ అప్పు చేసిన డబ్బుతో ఈ రాష్ట్రానికి అప్పులు పాలైతే చేశారు. మీ కుటుంబం మటుకు క్యాష్లోకి వచ్చారు, బ్యాంకు బ్యాలెన్స్లోకి వచ్చారు లక్షల కోట్లలోకి. తెలంగాణ ప్రజల సొమ్ముని కొల్లగొట్టారు, తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకున్నారు, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కూడా మిగల్చకుండా దాన్ని కూడా ఈనాడు మీరు దోల్చుకున్నారు. ఒకటే నేను తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఒకటే, ఏ ఆలోచనతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ఏ ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినారో. ఒక కాంగ్రెస్ కార్యకర్తలే కాదు, యావత్ తెలంగాణలో ఉన్న సుమారు 4 కోట్ల ప్రజలు ఈనాడు కాంగ్రెస్ పార్టీకి మనందరం రుణపడి ఉన్నాం.